सारा का सारा पैसा एक परिवार के कंट्रोल में है। पहले राष्ट्रंलो अटु भू कब्जाले गानिवंडि, माइनिंग माफिया गानिवंडि, लिक्कर माफिया गानिवंडि, మానివ్వండి, ఇదంతా కేవలం ఒక కుటుంబం ఆధిపత్యం, కుటుంబం జేబులోకి పోతుందని చెప్పని మనం చేస్తున్నాం చెప్పంటున్నారు. హజారో కరోడ్ రూపాయ బన్ రే హై మగర్ యహా ఆప్కి షుగర్ ఫ్యాక్టరీ బంద్ పడి హుయి హై. బోలే ప్రభుత్వాన్ని వేల కోట్ల రూపాయల పన్నులు చెల్లిస్తున్నాం. ఆ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పత్రులు ఆరింపజేయబడ్డటువంటి యొక్క చక్కెర కర్మాగారం ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పాలన ఏదైతే ఉందో ప్రభుత్వ రంగంలో దాన్ని చేస్తామని చెప్పని ఉన్న చక్కెర ఫ్యాక్టరీని తెలంగాణ ప్రభుత్వం మూసివేసింది. హమారి సర్కార్ ఆయేగి తో ఈ షుగర్ ఫ్యాక్టరీ కా రివైవల్ కా కామ్ హమ్ కరేంగే ఆప్కే లియే. తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతోనే మా మొట్టమొదటి కార్యక్రమం వరి ధాన్యాన్ని ప్రత్యామ్నాయంగా చక్కెర ఉత్పత్తిని ప్రోత్సహించే విధంగా రాష్ట్రంలో ఉన్న మూడు చక్కెర కర్మాగారాలు మన ముత్యంపేటతో పాటుగా బోధనే కానివ్వండి, ముంబోజిపల్లె కాని చక్కెర కర్మాగారాలన్నీ కూడా పునఃప్రారంభించి రైతాంగానికి అండగా నిలవడం దొరుకుతుందని చెప్పని మేము మరో చేసుకుంటున్నాం. టర్మరిక్ కె లియే ఆప్కో 12,000 సే 15,000 రూపాయ పర్ ప్రతి క్వింటల్ దిల్వాయంగే. పసుపు ఏదైతే ఉందో ఒకప్పుడు ఒక క్వింటల్ పసుపు అంటే తులం బంగారం వస్తుండే, మా ఆడబిడ్డల పెళ్లికి తోడ్పడుతుండే. ఇవాళ ఏమైపోయింది, తులం బంగారం 60,000 అయితే పసుపు ఏదైతుందో 6,000 క్వింటల్కి వచ్చింది. రేపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడంతోనే క్వింటల్ పసుపు 12,000 నుండి 15,000 రూపాయల క్వింటల్ ధాన్యం ధర కల్పించడం కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అని చెప్పంటున్నారు. జో బి ఆప్ ఉగావుగే ఎంఎస్పి సే 500 రూపాయ ప్రతి క్వింటల్ జాదా ఆప్కు మిలేగా తెలంగాణ మే. మరి ఏ విధంగా వరి ధాన్యానికి మద్ద ధరకు అదనంగా 500 రూపాయల క్వింటల్ కల్పించాలని చెప్పని రాహుల్ గాంధీ గారు ఏదైతే వారు వరంగల్ డిక్లరేషన్ పేర్కొన్నారో వ్యవసాయ ఉత్పత్తులకు అన్నింటికి కూడా అదనపు మద్ద ధరకు 500 రూపాయలు కల్పించడానికి ఆలోచిస్తామని చెప్పని పేర్కొంటున్నా. భయో బహనో ఆప్ జాన్తే హో కి మేరా ఆప్కే సాత్ రాజనైతిక రిష్తా నహీ హై. మనకున్నది రాజకీయ అనుబంధం కాదు, మనకున్నది ఏదైతుందో ప్రేమ ఆదరాభిమానాల సోదర బాంధవ్యం, ఆడబిడ్డలతో మాకున్నది ఆడబిడ్డల బాంధవ్యం. వీళ్ళు అన్నాడు ఇందిరమ్మ తల్లి 77-78లో కాంగ్రెస్ జగిత్యాలకు వచ్చి జగిత్యాల జయితల యాత్రను ఆరంభింపజేసి గాంధీ గారు మేరా ఆప్కే సాత్ మొహబ్బత్ కా రిష్తా హై, పరివారిక్ రిష్తా హై. కుటుంబ పరంగా మనకున్నటువంటి ఒక ఆత్మాభిమాన్యం ఇస్తా అని చెప్పని చెప్తున్నా నేను. ఆర్ యే రిష్తా మేరే సాత్ నహీ షురూ హువా, యే సాలో పురానా రిష్తా హై. ఈ అనుబంధం నాతోనే ఏర్పడ్డది కాదు, దశాబ్దాల తరబడి మా కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి మీతో ఏర్పడ్డ ఒక అనుబంధం ఇది అని చెప్పని పేర్కొంటున్నారు. మే తెలంగాణ ఆరాధా और मैंने अपनी बहन से कहा कि तुम मेरे साथ तेलंगाना चलो. నేను తెలంగాణలో ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వస్తూ మా సోదరు ప్రియాంకా గాంధీ గారికి మీరు కూడా నాతో ఎన్నికల ప్రచార కార్యక్రమం రావాలని చెప్పని ఆహ్వానించడం జరిగింది. मैंने उससे कहा, उसने मुझे कहा कि नहीं मेरा प्रोग्राम बाद में है. నేను ప్రస్తుతానికి ఆరంభంగా వస్తున్నా, మళ్ళీ దీన్ని కొనసాగింపు ఏదైతుందో నా కార్యక్రమం తదుపరి కొనసాగుతుందని చెప్పని మా సోదరి ప్రియాంక గాంధీ గారు పేర్కొన్నారు. ఆర్ మేనే ప్రియాంకకు కహా దేఖో తెలంగాణ కే సాత్ హమారా పరివార్ కా రిష్తా హై, ఇస్లియే పెహలీ మీటింగ్ మే తుమ్ మేరే సాత్ చలోగి. మరి తెలంగాణతో మనకున్నది కేవలం రాజకీయ అనుబంధం కాదు, ప్రేమ ఆదరాభిమానాలు కుటుంబ అభిమానం. ఈ మొదటి మీటింగ్ ఏదైతే మీరు నాతో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి నేను పేర్కొనడం జరిగింది. ఏ మేరా ఆర్ తుమారా రిష్తా నహీ హై, ఏ ఇందిరా గాంధీజీ కా, రాజీవ్ గాంధీజీ కా, సోనియా గాంధీజీ కా, జవహర్లాల్ నెహ్రూ కా రిష్తా హై. ఈ అనుబంధం నాతో నీతోనే కాదు, మన తరతరాలు పండిట్ జవహర్లాల్ నెహ్రూ తాత గారి నుండి, ఇందిరమ్మ గారి నుండి, మన తండ్రి గారైన రాజీవ్ గాంధీ గారి నుండి మన ఈ అనుబంధం ఏర్పడ్డది. ఈ అనుబంధాన్ని కొనసాగిస్తున్నాం తెలంగాణ ప్రాంతంతో అని చెప్పి మనం చేస్తున్నారు. తో ముజే యహా ఆకర్ బహుత్ ఖుషీ హోతీ హై. నాకు ఇక్కడికి వచ్చి చాలా సంతోషమైంది.
आज यहाँ पे आपने मुझे डोसा पकाना भी सिखा दिया। నాకి వలకడి రావటం ఏదైతుందో ఇక్కడ రోడ్ సై ఉన్నటువంటి ఒక ఉపాధి పొందుతున్నటువంటి ఒక చిన్న వ్యాపారస్తులు నాకు టిఫిన్ చేపిస్తా అని చెప్పని నాతోనే దోశ ఏపిచ్చి తినిపించిండ్రు తో మే ఆప్కో దో తీన్ చీజే కహనా చాతా హూ నేను మీకు రెండు మూడు విషయాలు చెప్పదలుచుకున్నా సబ్సే పెహ్లీ బాత్ బీజేపీ బిఆర్ఎస్ ఆర్ ఎంఐఎం ఏక్ హై మొట్టమొదటి విషయము మన ప్రత్యర్థులైనటువంటి ఒక భారతీయ జనతా పార్టీ గాని భారతీయ రాష్ట్ర సమితి గాని ఎంఐఎంఏ గానివ్వండి కాక ఈ మూడు కూడా ఒకే కూటమి దయచేసి గమనించండి ఏ ఏక్ సాత్ కామ్ కర్తే హై ఏ ఇదంతా ఒకసారి వీళ్ళు ఆలోచన చేస్తారు చీకటి ఒప్పందం ఢిల్లీ మే బిఆర్ఎస్ బీజేపీ కి మదద్ కర్తీ హై మన కేంద్రంలో బిఆర్ఎస్ తెలంగాణ పార్టీ కేంద్రంలో ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ మోడీ గారికి మద్దతు చేస్తది లోక్సభమే బిఆర్ఎస్ పూరా సమర్థన్ దేతీ హై బీజేపీకు మన కేంద్రంలో పార్లమెంట్లో తెలంగాణ పార్టీ కేసీఆర్ గారు ఏదైతుందో ఎన్డీఏ ప్రవేశపెట్టిన బిల్లులకన్నింటికి మద్దతు తెలుపుతారు ఆర్ తెలంగాణమే బీజేపీ ఆర్ ఎంఐఎం బిఆర్ఎస్ కు మద్దతు కర్తే తెలంగాణలో గల పరోక్షంగా ఏదైతుంది బీజేపీ గాని ఎంఐఎం గాని వని గాక ఏ విధంగా బిఆర్ఎస్ ను గెలుపించాలని ఒక కుట్రపూరితంగా వాళ్ళ ఆలోచన కొనసాగుతుంది ఆప్ దేఖియే మే బీజేపీ సే లడతా హూ మేరే ఊపర్ 24-25 కేస్ హై మరి నేను బీజేపీ తో పోరాటం చేస్తున్నా ఒక మతతత్వ రాజకీయ పార్టీ పై నా జీవిత కాలం ఈ పోరాటం కొనసాగుతుందని చెప్పని మనం చేస్తున్నా మేరి లోక్ సభకి మెంబర్షిప్ రద్దు కర్ ది నా పార్లమెంట్ సభ్యత్వాన్ని కుట్రతో రద్దు చేసిండు మేరా ఘర్ చీన్ లియా నా ఇల్లు వాకిలి ఏదైతుందో बलवंता लाख को नहीं एंटीवेशन दो। जब वो मेरा घर ले रहे थे, मुझे अच्छा लगा। ये प्रेजेंट अधिकार के निवास गुरहानी, बलवंता लाख को नहीं, न इंटरनल निवेले को टाइप प्रेजेंट जैसी दो। अब वो कभी तंग संतोष बन। मैंने खुशी से घर दे दिया। ले अपना घर, ले जाओ इसको उठा के। मैं प्रेजेंट को गिनती के लिए पार्लियामेंट सभ्यता को इन्हार बाधा पड़े वाली ये इंटी को तो बाधा पड़ता